Hello all, welcome to all my subscribers. So far, an academy nunchi neat rankers aithe chaala mande vacharu. So ikkada mai konni examples 692 by 720, 705 by 720, 700 by 720. So congratulations to all the an academy neat rankers. And inka an academy maniki chaala options istundi, unique intelligent quest. So identante unique, idi recent ga start chesaru. 8th నవంబర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 30 minutes 30 questions. ఎవ్రీ డే మండే టు థర్స్డే టాపిక్ వైజ్ గా క్విజ్ ఉంటుంది. సో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో టాపిక్ వైజ్ క్విజ్ లో గానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఇంకా క్వశ్చన్స్, నీట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి టాపిక్ వైజ్, జనరల్ వైజ్ కాదు, మీకు టాపిక్ వైజ్ ఉన్నప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. మీరు ఎన్రోల్ చేసుకోవడానికి నా కోడ్ ఇస్తాను, GSS03. అండ్ ఇది ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా నీట్ అన్ అకాడమీలో మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్స్, ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అన్ని డిఫరెంట్. మీకు ఎంటైర్ నీట్ సబ్జెక్ట్ గురించి ఎక్స్టెన్సివ్ గా డీల్ చేస్తారు. అండ్ బ్యాచెస్ కూడా సోఫార్ రన్ అవుతున్నాయి. సో దీనికి కూడా నా కోడ్ ఇస్తాను, GSS03. అండ్ మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నా కోడ్ చూడొచ్చు. అండ్ ఇంకా సోఫార్ అయితే బ్యాచెస్ ఆల్ఫా లీడర్స్ అని నీట్ డ్రీమ్ బ్యాచ్, సో 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్కొక్క బ్యాచెస్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి మీకు సపరేట్ క్లాసెస్ ఉంటాయి. సో బ్యాచ్ టైమింగ్స్ ఇస్తారు, ఆ పర్టికులర్ టైమింగ్స్ లోనే ప్రతిరోజు మీకు క్లాసెస్ జరుగుతాయి. అండ్ పినాకిల్ బ్యాచ్, సో ఇలా చాలా చాలా బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు అయితే మన టాపిక్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ లో మనకి సోఫార్ ఎంటైర్ నర్వస్ సిస్టమ్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంకా పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి వస్తే మనకి బ్రెయిన్, బ్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉండే లార్జెస్ట్ ఆర్గాన్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గాన్, మనకి లివర్, స్కిన్, బ్రెయిన్ ఇవన్నీ లార్జెస్ట్ ఆర్గాన్స్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చి బ్రెయిన్. మన బాడీ వెయిట్ లో 2% ఆఫ్ ద బాడీ వెయిట్ బ్రెయిన్ ఆక్యుపై చేస్తుంది. సో బ్రెయిన్ వచ్చి అరౌండ్ 1.5 to 1.6 kgs వెయిట్ లో ఉంటుంది. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లో ఫ్లో అవుతూ ఉంటుంది బ్రెయిన్. బ్రెయిన్ ని గ్రీక్ అండ్ లాటిన్ లేదా మెడికల్ టర్మినాలజీలో ఎన్సెఫలాన్ అని పిలుస్తారు. ఎన్సెఫలాన్ అంటే ఇన్సైడ్ ద హెడ్, ఇన్సైడ్ ద హెడ్ అంటే బ్రెయిన్ అని అర్థం. ఓకే, సో ఎంటైర్ గా ఇప్పుడు బ్రెయిన్ లోని పార్ట్స్ ని మీకు డీటెయిల్ గా చెప్తాను ఈ ఎంటైర్ దీంట్లో. సో బ్రెయిన్ తీసుకుంటే మనకి 3 పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది. సో ఆ 3 పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఇంకా కొన్ని టర్మినాలజీస్, ఒక టర్మినాలజీకి ఇంకో టర్మినాలజీకి సంబంధం ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. సో బ్రెయిన్ లో ఏంటంటే ఫస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని ఫోర్ బ్రెయిన్ అంటారు. సో ఓవరాల్ గా 3 పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, ఇంకా హైండ్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ ని ప్రోసెన్సెఫలాన్ అంటారు. సో ఫోర్ బ్రెయిన్ అంటే ఈ సెరిబ్రల్ హెమిస్పియర్ మెయిన్ గా ఉంటుంది. ఈ సెరిబ్రల్ హెమిస్పియర్ లో మనకి ఫ్రాంటల్ లోబ్, ఇది ఫ్రాంటల్ లోబ్, ఇది పెరేటల్ లోబ్. ఫ్రాంటల్ లోబ్ వచ్చి మెయిన్ గా థింకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్ వీటన్నిటికీ, ఇంకా మోటార్ యాక్షన్స్ కి కూడా. తర్వాత పెరేటల్ లోబ్, పెరేటల్ లోబ్ లో మెయిన్ గా మనకి సెన్సరీ అనమాట. సో ఇది టెంపోరల్ లోబ్. సో టెంపోరల్ లోబ్ ఇక్కడ ఉంటుంది, పిక్చర్ లో కనిపించదు ఎందుకంటే అవతల సైడ్ ఉంటుంది టెంపోరల్ లోబ్. ఇది ఆసిపిటల్ లోబ్. సో ఫ్రాంటల్ లోబ్, పెరేటల్ లోబ్, ఇంకా టెంపోరల్ లోబ్, ఇంకా హాస్పిటల్ లోబ్. హాస్పిటల్ లోబ్ మెయిన్ గా విజన్. ఈ హాస్పిటల్ లోబ్ కి కానీ ఏమన్నా జరిగితే మనకి విజన్ ఉండదు. సో ఎందుకంటే మనకి ఆప్టిక్ నర్వ్ నేరుగా హాస్పిటల్ లోబ్ కే వస్తుంది. దాని తర్వాత ఈ మీకు కనిపించే పిక్చర్ వచ్చి హాఫ్ ఆఫ్ ద బ్రెయినే. సో ఈ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఈ మేజర్ పార్ట్ ని సెరిబ్రల్ హెమిస్పియర్ అంటారు. సెరిబ్రల్ హెమిస్పియర్ అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఒక హాఫ్ ఆఫ్ బ్రెయిన్. సో సెరిబ్రల్ హెమిస్పియర్ కి ఒక స్పెషాలిటీ ఉంది. రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది, అంటే వైస్ వర్సా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే అంటే వాళ్ళ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ లో అబ్నార్మాలిటీ ఉంది అని అర్థం. అంటే ఎందుకంటే ఆపోజిట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో ఈ బ్రెయిన్ కి ఆ బ్రెయిన్ కి, ఈ సెరిబ్రల్ హెమిస్పియర్ కి ఆ సెరిబ్రల్ హెమిస్పియర్ ని కనెక్ట్ చేసేది ఈ పార్ట్, కార్పస్ కెల్లోజమ్. ఈ పార్టే మెయిన్ గా కనెక్ట్ చేస్తుంది. సో ఈ బ్యాండ్ ఆఫ్ న్యూరాన్స్. అండ్ దాని తర్వాత ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్ లో మనకు కనిపించే ఈ ఈ మడతలు ఇవన్నీ కూడా వీటిని గైరై అండ్ సల్సై అంటారు.
గైరై అంటే ఈ ఎలివేషన్స్, సల్సై అంటే ఈ డిప్రెషన్స్. ఓకే, గైరై అంటే ఎలివేషన్, సల్సై అంటే డిప్రెషన్. హ్యూమన్స్ లోనే మనకి ఎక్కువ గైరై అండ్ సల్సై చూస్తాం, ఎందుకంటే మనకి సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటే మన మెమరీ, సెల్ఫ్ కాన్షియస్నెస్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్, లాజికల్ థింకింగ్, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి మనకి యానిమల్స్కి ఉండే మెయిన్ డిఫరెన్స్ అదే. అండ్ మనం ఎవల్యూషన్లోనే హయ్యెస్ట్ లెవెల్ ఎందుకు ఆక్యుపై చేస్తామంటే, వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఎక్కువ న్యూరాన్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. సో అవి గైరై సెల్సై వల్ల ఎక్కువ అకామిడేట్ అవ్వగలవు. అది దాని తర్వాత మీకు ఇక్కడ బయట కనిపించేవంతా కూడా సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఈ సెరిబ్రల్ కార్టెక్స్ ని లేదా గ్రే మ్యాటర్ అంటారు. ఈ గ్రే మ్యాటర్లో ఏంటంటే సెల్ బాడీస్ ఒక్కటే కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి, కాబట్టి అది గ్రే కలర్లో ఉంటుంది. లోపలేమో వైట్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెయిన్ పార్ట్ని ఇది కట్ చేసి లోపల చూస్తే వైట్ మ్యాటర్ ఉంటుంది, బయట గ్రే మ్యాటర్ ఉంటుంది, లోపల వైట్ మ్యాటర్ ఉంటుంది. మళ్ళీ స్పైనల్ కార్డ్లో అయితే వైస్ వర్సా, బయట వైట్ మ్యాటర్ ఉంటుంది, లోపల గ్రే మ్యాటర్ ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఫోర్ బ్రెయిన్లో ఇంకొక పార్ట్ వచ్చి థలామస్. దీన్ని సెన్సరీ రిలే స్టేషన్ అంటారు. అంటే ఇది ఒక బస్ స్టాండ్ లానో లేకపోతే రైల్వే స్టేషన్ లానో పనిచేస్తుంది. అన్ని బసెస్ అన్ని ఒక స్టేషన్ దగ్గర ఆగుతాయి, అన్ని ట్రైన్స్ అన్ని ఒక స్టేషన్ దగ్గర ఆగుతాయి, అలానే అన్ని సెన్సేషన్స్ అన్ని కూడా ఈ స్టేషన్లో ఆగుతాయి. విజన్ కానీ, టేస్ట్ కానీ, హియరింగ్ కానీ, లేకపోతే టచ్, టెంపరేచర్, పెయిన్, ప్రెషర్, ఇలా ప్రతి ఒక్క సెన్సేషన్ కూడా ఫస్ట్ థలామస్ దగ్గర ఆగుద్ది. కాబట్టే దాన్ని సెన్సరీ రిలే స్టేషన్ అని పిలిచాం. సో ఈ థలామస్ నుంచే మనకి వాటి రెస్పెక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాని తర్వాత హైపోథలామస్. హైపోథలామస్ ని మనం థర్మో రెగ్యులేషన్ సెంటర్ అంటాం. అండ్ ఇది సెక్రీటరీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా. ఇందులో నుంచి మనకి రిలీజింగ్ హార్మోన్స్ వస్తాయి, అంటే థైరాయిడ్ ని కానీ, తర్వాత ఓవరీస్ ని, టెస్టిస్ ని, వీటన్నిటిని రిలీజ్ చేసే హార్మోన్స్ అన్ని ఇక్కడ నుంచే వస్తాయి, హైపోథలామస్ నుంచే వస్తాయి. ఇంకా హైపోథలామస్ వచ్చి టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో మనకి 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది. ఆ ఫారెన్ హీట్ ని మెయిన్ గా కంట్రోల్ చేసేది హైపోథలామస్, ఎందుకంటే మనం హోమియోథర్మిక్ కాబట్టి మన టెంపరేచర్ ఎప్పుడూ అలా ఆ పాయింట్ లోనే ఉండాలి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఇది ఫోర్ బ్రెయిన్ గురించి. ఫోర్ బ్రెయిన్ అనగానే మీకు సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్. సెరిబ్రమ్ వచ్చి టీలెన్ సెఫ్లాన్ కిందకు వస్తుంది, హైపోథలామస్ ఇంకా థలామస్ డయన్ సెఫ్లాన్ కిందకు వస్తుంది. ఇది మీకు సపరేట్ ఒక ఫ్లో చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ ని మీసెన్ సెఫ్లాన్ అంటాం. సో ఈ మీసెన్ సెఫ్లాన్ కి వచ్చేసరికి మనకి మీకు ఇక్కడ కనిపించేది టెక్టమ్. సో టెక్టమ్ అంటే రూఫ్, టెగ్మెంటమ్ వచ్చి ఫ్లోర్. టెక్టమ్, టెగ్మెంటమ్, ఇక్కడ ఉండేది కార్పోరా క్వాడ్రిజెమినా. కార్పోరా క్వాడ్రిజెమినా అంటే నాలుగు బాల్స్ లాగా ఉంటుంది. సో పైన ఉండే రెండు బాల్స్ ని సుపీరియర్ కొలిక్యులస్ అని, కింద ఉండే రెండు బాల్స్ ని ఇన్ఫీరియర్ కొలిక్యులస్ అని పిలుస్తాం. సో దాని తర్వాత మిడ్ బ్రెయిన్ వచ్చి కనెక్షన్, మనకి హైండ్ బ్రెయిన్ కి ఇంకా ఫోర్ బ్రెయిన్ కి మధ్యలో ఉండే కనెక్షన్స్ ఇవి. ఇంకా సోఫా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, అవి ఇన్ డీటెయిల్డ్ గా ఇంకొక వీడియో చేస్తాను, మిడ్ బ్రెయిన్ కి మాత్రమే. దాని తర్వాత పాన్స్. ఈ మిడ్ బ్రెయిన్ అయిపోయింది. దాని తర్వాత హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ అంటే రాంబెన్ సెఫ్లాన్. రాంబెన్ సెఫ్లాన్ లో మనకి పాన్స్, సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా. పాన్స్ అంటే అర్థం బ్రిడ్జ్ అని. సో మనకి ఈ మిడ్ బ్రెయిన్ కి, మెడుల్లా ఆబ్లాంగేటాకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి దాని పేరు పాన్స్ అని పెట్టేశారు. ఇది మెడుల్లా ఆబ్లాంగేటా. ఇది మనకి స్పైనల్ కార్డ్ యొక్క కంటిన్యూయేషన్. సో మెడులా ఆబ్లాంగేటా స్పైనల్ కార్డ్ లాగా కంటిన్యూ అవుతుంది. సో దాని తర్వాత ఇది స్పైనల్ కెనాల్. ఈ స్పైనల్ కెనాల్ లోనే మనకి సిఎస్ఎఫ్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. సో దాని తర్వాత మనకి ఇది సెరిబెల్లం. ఈ సెరిబెల్లం ని లిటిల్ బ్రెయిన్ లేదా స్మాల్ బ్రెయిన్ అంటాం, ఎందుకంటే ఇది చూడడానికి ఇంకొక బ్రెయిన్ లా ఉంటుంది. దీంట్లో కూడా చాలా గైరై అండ్ సల్సై ఉంటాయి, దీంట్లో కూడా చాలా న్యూరాన్స్ అకామిడేట్ అవుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా సెరిబెల్లంకి వచ్చేసరికి బ్యాలెన్స్, కోఆర్డినేషన్, మజిల్ టోన్ ఇవన్నీ మెయింటైన్ చేసేది సెరిబెల్లమే. ఇప్పుడు మనం నడిచేటప్పుడు మన బాడీ బ్యాలెన్స్డ్ గా ఉంది, మనం కూర్చునేటప్పుడు మన బాడీ, ఎంటైర్ బాడీ బ్యాలెన్స్డ్ గా ఉందంటే సెరిబెల్లం వల్లే. సెరిబెల్లం ఏదన్నా డ్యామేజ్ అయితే దాన్ని ఏటాక్సియా అంటాం. సో ఏటాక్సియా అని ఎందుకంటారంటే మన బాడీ కోఆర్డినేషన్, టాక్సియా అంటే కోఆర్డినేషన్,
ఏటాక్సియా అంటే కోఆర్డినేషన్ లాస్ అవుతాం కాబట్టి. ఈ బ్రెయిన్ లోపల మనకి వెంట్రికల్స్ ఉంటాయి, అంటే స్పేసెస్, 4 వెంట్రికల్స్ ఉంటాయి. సో 2 లేటరల్ వెంట్రికల్స్, ఒక థర్డ్ వెంట్రికల్, ఇంకొక ఫోర్త్ వెంట్రికల్. సో ఇక్కడ కనిపించేదే మనకి ఫోర్త్ వెంట్రికల్. ఈ ఫోర్త్ వెంట్రికల్ పైన మనకి ఈ థర్డ్ వెంట్రికల్ ఫోర్త్ వెంట్రికల్ కి మధ్యలో ఉండే ఈ ప్యాసేజ్ ని సెరిబ్రల్ అక్వీడక్ట్ అంటాం. ఓకే, సో అది వెంట్రికల్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఈ బ్రెయిన్ ఎంటైర్ గా బయట 3 మెనింజెస్ ద్వారా కవర్ అయి ఉంటుంది. పయా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్, డ్యూరా మ్యాటర్. పయా మ్యాటర్ అంటే అది చాలా థిన్ గా ఉంటుంది. అరక్నాయిడ్ మ్యాటర్ వచ్చి స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది. తర్వాత డ్యూరా మ్యాటర్ హార్డ్ గా ఉంటుంది. సో మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పిఏడి ప్యాడ్. సో పయా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్, డ్యూరా మ్యాటర్. సో ఇది కొంచెం ఓవర్ వ్యూ ఆఫ్ బ్రెయిన్. ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్, అండ్ థ్యాంక్స్ అ లాట్.